వేస్తావే నొక్కు తొట్టేగా చూసి తిల్. హాయ్ గైస్, అందరికి కూడా అందరూ బాగున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అయితే ఈరోజు మనం క్లాస్ ఏదైతే ఉందో, ఈరోజు మన వీడియో ఏదైతే ఉందో అది విర్చువల్ డీజే గురించి. ఫ్యూచర్లో మనకి వినాయక చవితి, ఇప్పుడు నెక్స్ట్ వినాయక చవితి అనేవని చాలామంది, కొంతమంది ఈ డీజే ప్లేట్ గురించి చాలామంది తెలుసు, కొంతమందికి అయితే దీని గురించి బేసిక్స్ వరకు తెలుసు. జస్ట్ ఒక సాంగ్ పెట్టడం, దానికి వాల్యూమ్ పెట్టడం అంతవరకు అయితే తెలుసు. సో దీన్ని మనం ఎలా చేసుకోవాలి, దీన్ని ఎలా మిక్సింగ్ చేసుకోవాలి, దీంట్లో ఆప్షన్స్ ఎలా ఉంటాయి, సాంగ్ స్పీడ్ అండ్ స్లో, లేకుంటే సాంగ్ బీట్ జంప్, లేకుంటే సాంగ్ మిక్సింగ్, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే చూద్దాం. సో దానికి ముందుగా మన ఛానల్లో ఏదైతే ఉందో, అలాగే నా దగ్గర నెంబర్ ఆఫ్ సాంగ్స్ అనేవి చాలా ఉన్నాయి, ఇంచుమించు 20 GB ప్లస్ డేటా అనేది నా దగ్గర అవైలబుల్గా ఉంది. సో ఎవరికైనా మీలో ఒకవేళ డేటా కావాలి అనుకునే కనుక మీరుంటే కనుక, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి, నా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా అతి తక్కువ ప్రైజ్లో అది డేటా అనేది నేను మీకు ఖచ్చితంగా ఇస్తాను. సో ఆ డేటా కావాలంటే కనుక ఖచ్చితంగా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో RRs కానివ్వండి, ఓల్డ్ లిస్ట్ కానివ్వండి, 2016 నుంచి కూడా నా దగ్గర లిస్ట్ ఉంది, సో అది కానివ్వండి, బాయ్స్ సాంగ్స్ కానివ్వండి, మేల్ కానీ ఫీమేల్ కానీ, కపుల్ డ్యాన్స్ కానీ, ఇంకా చాలా సాంగ్స్ అనేవి, RRs బ్యాక్గ్రౌండ్స్ కానీ, RR బ్యాక్గ్రౌండ్స్ కానీ, ఇంకా కూడా చాలా అనేవి మన దగ్గర అయితే బ్యాకప్ అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో వీడియో చూడండి. ఈ వీడియోలో ఏదైతే ఈ వీడియో ఉందో, ఈ వీడియోలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ విర్చువల్ డీజే సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం, తర్వాత దాన్ని ఎలా మిక్సింగ్ చేయాలో ఒకే వీడియోలో అయితే చెప్తాను. సౌండ్ ఇంజనీరింగ్ క్లాస్లో అయితే స్టార్ట్ అయినాయి, చాలామంది ఇంచుమించు ఒక 12 మెంబర్స్ వరకు అయితే ఒక గ్రూప్లో ఉన్నారు, వేరే గ్రూప్ అయితే ఇంకో గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఎందుకంటే ఒక 12 మెంబర్స్ చెప్పిన గ్రూప్కి అయితే క్లాసులు చెప్పిన స్టార్ట్ చేస్తాం, అతి తక్కువ ప్రైస్, చాలా తక్కువ ప్రైస్లో. మీరు స్టార్టింగ్ చేయాల్సిన వాళ్ళు ఏంటంటే మీకు జాయిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ పక్కన, జాయిన్ అవ్వండి, నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను మీ గ్రూప్లో యాడ్ చేస్తాను. సో తద్వారా మనం మాట్లాడుకోవచ్చు, మీకు ఇంట్రెస్ట్, మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మంచి ఒక అనుభవం అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. సో చాలామంది అయితే ఈ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు, సో వాళ్ళకి వీక్లీ ఒక క్లాస్ జరుగుతుంది, మీరు కూడా క్లాస్లో అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఇంకా ఈ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా నేను మీ నుండి డబ్బులు ఏమి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి, ఒక కామెంట్ పెట్టండి, మీకు వీడియో అనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. సో లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోకి అయితే మనం వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి అయితే మనం స్ట్రైట్కి వెళ్ళిపోదాం. హాయ్ గైస్, అందరికి కూడా అయితే మన ఏదైతే ఈ యొక్క విర్చువల్ డీజే ఇంటర్ఫేస్ ఉందో అది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క ప్లేయర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు నేను వాడే ఈ వెర్షన్ ఏదైతే ఉందో దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే కనుక మనకి స్టార్టింగ్ పైన వచ్చేసరికి ఏదైతే ఈ బార్డర్ ఉంది, ఈ బార్డర్లో మన సాంగ్ యొక్క అవుట్పుట్ కానీ, లిమిటర్ కానీ, తర్వాత సిట్టింగ్స్, తర్వాత వచ్చేసరికి బీట్స్, దీని ద్వారా కూడా మన బీట్స్ అనేవి మనం మార్చుకోవచ్చు ఫ్రంట్కి బ్యాక్కి కూడా. సో తర్వాత వచ్చేసరికి వేవ్స్, మనకి ఏ టైప్ ఆఫ్ వేవ్స్ కలితే ఆ టైప్ ఆఫ్ వేవ్స్ మనం దీంట్లో మార్చుకోవచ్చు వేవ్స్. తర్వాత వచ్చేసరికి డెక్స్ అంటే ఏంటంటే మనకి 1-2 కావాలా, 4 కావాలన్నా సరే, సో దీని ద్వారా మనం మార్చుకోవచ్చు. తర్వాత సిపియు, వచ్చేసరికి టైం, ఇదేసరికి మనకి ఏంటంటే ఇవి లెఫ్ట్ అండ్ రైట్, ఇవ్వసరికి ఏ ఛానల్, బి ఛానల్, ఇవ్వసరికి మనకి వేవ్స్ అనేవి దీంట్లో రన్ అవుతూ ఉంటాయి. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి ఛానల్, ఎవ్రీ ఛానల్, ఛానల్ 1, ఛానల్ 2, ఈసారికి ఆప్షన్స్ అనమాట. ఈ ఛానల్ ఏదైతే ఉంది, ఛానల్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే దీంట్లో ఉన్నాయి, ఈ ఛానల్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసరికి కస్టమైజ్డ్ అనమాట, ఈ నేను చేసుకున్న కస్టమైజ్డ్ అంటే ఇది వచ్చేసరికి లూపింగ్. లూపింగ్ అంటే ఏంటంటే ఒక సాంగ్ని ఏదైతే రీమిక్స్ పాయింట్ ఉందో ఆ రీమిక్స్ పాయింట్ని మనం రీమిక్స్ చేసుకోవడానికి ఈ ఇన్, ఈ అవుట్ అనేది మనం వాడుతాం. ఇది ఎలా వాడాలో నేను మీకు చెప్తాను. తర్వాత ఒకసారి బ్యాక్ స్పిన్ ఏంటంటే డిస్క్ బ్యాక్ మనకి అవడానికి మనం బ్యాక్ స్పిన్ అనేది యూజ్ చేయొచ్చు. డిస్క్ ఏదైతే ఉందో మనకి సాంగ్ అప్పుడు దాకా వచ్చేది జస్ట్ అలా బ్యాక్ స్పిన్ అవ్వడానికి. తర్వాత బ్రేక్ స్టార్ట్ ఏంటంటే కనుక మన సాంగ్ స్టార్ట్ అవ్వడానికి, స్టార్టింగ్ ఏదైతే ఉందో స్టార్టింగ్ స్టార్ట్ చేయడానికి బ్రేక్ సాంగ్ అనేది మనం యూజ్ చేయొచ్చు. తర్వాత కింద ఒకసారి దీంట్లో మనకి మెనీ ఆప్షన్స్ ఉంటాయి, స్టెమ్స్ కానీ, హార్ట్ క్యూస్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో వీటి గురించి చెప్తే చాలా టైం అవుతుంది. ఈ స్టెమ్స్ ఏదైతే ఉందో
ఈ స్టెమ్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది వచ్చేసరికి 2.0. ఈ స్టెమ్స్ ఏంటంటే మనం ఇన్స్ట్రుమెంట్స్ని కానీ ఇది వచ్చరికి వాకల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా రిమూవ్ చేసుకోవాలన్నా కానీ దీని ద్వారా మన స్టెమ్స్లోంచి వాయిస్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక సాంగ్ ఉంది, ఒక సాంగ్ నేను ప్లే చేస్తాను చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫర్ సపోజ్ ఈ సాంగ్ ప్లే అవుతుంది, దీంట్లో వాయిస్ తీయాలి. సో ఇలా ఈ రకంగా వాయిస్ తీసుకోవచ్చు మనం దీని ద్వారా ఈ స్టెమ్స్ ఏదైతే ఉందో. సో ఇప్పుడు నాకు వాయిస్ ఒకటే కాదు, ఇన్స్ట్రుమెంట్స్ అక్కర్లేదు. సో ఇప్పుడు చూసారు కదా ఏదైతే ఉందో ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కట్ అయిపోయినాయి. సో ఇప్పుడు నాకు మళ్ళీ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, బేస్, గిటార్. సో ఈ రకంగా మనం ఈ స్టెమ్స్ అనేవి వాడుకోవచ్చు. తర్వాత హాట్ క్యూస్. హాట్ క్యూస్ ఏంటంటే మనం ఎక్కడైతే రీమిక్స్ పాయింట్ ఉందో, ఇప్పుడు చాలా ఇప్పుడు విచువల్ డీజే ప్లేయర్ ఏదైతే ఉందో మిక్సింగ్ ప్లేయర్, దాన్ని మనం హెడ్ఫోన్స్లో వింటూ దాన్ని మనం చేస్తాం. సో ఇది మనం అలా చేసుకోలేం కాబట్టి మనకి ఎక్కడైతే మిక్సింగ్ పాయింట్ వేరే సాంగ్ నుంచి సాంగ్ ట్రాక్ అయితే బాగుంటుంది అనుకున్న చోట మీరు దీన్ని పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు నెక్స్ట్ టైం సాంగ్ మిక్సింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా మీరు మిక్సింగ్ అనేది దీని ద్వారా చేసుకోవచ్చు. సో అదొక యూజ్ అయితే మీకు హాట్ క్యూస్ ద్వారా ఉంటుంది. తర్వాత వచ్చే స్లైసర్ ఏంటంటే ఇది కూడా బీట్ జంప్. సో మనకి ఎక్కడైతే బీట్ ఉందో అక్కడ, సో ఇలా ఈ రకంగా ఏ బీట్ అవుతుందో ఆ బీట్తో ఆ బీట్లో మనం ఎక్కువసార్లు దీన్ని ప్లేస్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ బీటే ఎక్కువసార్లు ఇలా జంబ్లింగ్ అనేది అన్న టైప్లో అవుతుంది. సో తర్వాత చూసుకున్నట్లయితే మనకి శాంప్లర్. శాంప్లర్ అంటే ఏం లేదు, కింద ఏదైతే ఆర్ఆర్స్ ఉన్నాయో ఈ ఆర్ఆర్స్ని ఇక్కడ మనం ఇక్కడ ప్లే చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ రకంగా మనం దీన్ని ఇక్కడ సిమిలర్లో మనం ప్లే చేసుకోవచ్చు. సో తర్వాత సిమిలర్ అయిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే కనుక మన స్టెమ్స్ అండ్ ఎఫెక్ట్స్. సో ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్, స్టెమ్స్ మీకు చెప్పాను కదా, సో అదే ప్రాసెస్ ఇది కూడా. తర్వాత లూప్ రోల్, ఇది వచ్చేసరికి మనం చాలా ఈజీగా దీంట్లోనే మిక్సింగ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే, సో ఇలా ఈజీగా దీంట్లో మనం ఏదైతే కొంతమంది స్టార్టింగ్ లెర్నర్స్ ఉంటారో వాళ్ళు దీంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఈ రకంగా చాలా ఈజీగా దీంట్లో వాళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు దీంట్లో. తర్వాత స్క్రాచ్. స్క్రాచ్ ఏంటంటే మన సాంగ్ ఏదైనా ప్లే అవుతున్నప్పుడు డిస్క్ని స్క్రాచ్ చేస్తారు ఆ రకంగా. సో ఈ రకంగా మనం స్క్రాచ్ అనేది యూజ్ చేయొచ్చు. తర్వాత ఇంకా కీ క్యూ. ఇది వచ్చేసరికి మనకి కీ క్యూ ఏంటంటే ఏదైతే సాంగ్ ఉందో ఆ సాంగ్ మన సాంగ్ మనకి స్కేల్ అనే మారుతుంది. సో చూసారా, సో ఇది లో స్కేల్, ఇది హయ్యర్ స్కేల్. సో మనకి ఏదైతే ఉందో ఆ ట్యూన్ అనేది మనకి దీని ద్వారా మారుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత వచ్చరికి సీయూ లూప్. మనకి ఎక్కడైతే కావాలో అక్కడ సీయూ పెట్టుకుని మనం దాన్ని అయితే లూప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే, సో ఇలాగా లూప్ చేసి దాన్ని మనం ఆ పాయింట్ని మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత బీట్ జంప్. బీట్ జంప్ ఏంటంటే, సో ఈ రకంగా కొంచెం ముందుకి, సో ఈ రకంగా మనం బీట్ జంప్ చేసుకుంటే సాంగ్ కూడా ఫ్రంట్కి మూవ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చరికి లూపింగ్. లూపింగ్ అంటే ఏం లేదు, ఇంతకు మీకు చెప్పాను కదా. సో సేమ్ ఇదే. సో ఈ రకంగా బీట్ లూప్ చేసుకుంటూ మనం ఈ సాంగ్ చాలా ఈజీగా అయితే మిక్సింగ్ చేయొచ్చు. తర్వాత సేవ్డ్ లూప్స్ మనం ఏమైనా సేవ్ చేసుకోవాలంటే దీని ద్వారా ఇక్కడ ఈ రకంగా సేవ్ చేసుకోవచ్చు. సో తర్వాత మాన్యువల్ లూప్స్ మనం డైరెక్ట్గా మాన్యువల్ కూడా. సో ఈ రకంగా మనం మాన్యువల్ లూప్స్లో కూడా చేసుకోవచ్చు. తర్వాత రీమిక్స్ పాయింట్, మనం ఎక్కడైతే రీమిక్స్ పాయింట్ అక్కడ రీమిక్స్ పాయింట్ పెట్టి మనం అక్కడ కూడా ఆ ఏరియాలోనే సపరేట్గా మిక్సింగ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ యొక్క దీంట్లో ఉండే ఆప్షన్. తర్వాత డిఎంఎక్స్, తర్వాత స్క్రాచ్ బ్యాంక్, ఇవన్నీ కూడా మనం ఏదైతే చేసుకుంటాం అన్నీ కూడా సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ఎఫెక్ట్లోకి వస్తే సేమ్ ఈ ఎఫెక్ట్స్లో కూడా ఇక్కడే ఉంటాయి. తర్వాత దీంట్లో వచ్చిన స్టెమ్స్, బ్రాక్ స్పిన్, ఇవన్నీ కూడా ఇదే డిలే ఏదైతే మనం డిస్ట్రోషన్, ఫ్లాంజర్ ఎఫెక్ట్, ఫిల్టర్ ఎల్పి, ఫిల్టర్ ఎల్పి అంటే లోపాస్ ఫిల్టర్, ఫిల్టర్ హెచ్పి అంటే హై పాస్ ఫిల్టర్, ఫిల్టర్ నాయిస్, లూప్ అవుట్, లూప్ రోల్, ప్యాస్, రివర్బ్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఇవి మనం కావాలతో యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఒక సాంగ్ అయితే మనం ప్లే చేసి చూద్దాం అసలు ఎలా అయితే దీన్ని చేసుకోవచ్చు అని. తర్వాత నెక్స్ట్ వచ్చరికి ఇది వచ్చరికి ఫోల్డర్ బ్యాంక్. తర్వాత వచ్చే సాంగ్స్ బ్యాంక్. మనకి ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ ఫోల్డర్ మనం టైప్ చేస్తే ఆటోమేటిక్ సాంగ్స్ అనేవి దీంట్లోకి వస్తాయి. సో ఈ రకంగా. సో తర్వాత చూసరికి మనకి ఏదైతే ఉంది, ఇది వచ్చరికి దీన్ని శాంప్లర్. ఇది తర్వాత చూసరికి మనకి ఏంటంటే ఫోకస్. ఇది వచ్చరికి ఏంటంటే మన బ్యాంక్ అనమాట. ఈ దీంట్లో మనం ఏదైనా క్విక్గా ప్లే చేయాలంటే సో దీని ద్వారా మనం పెట్టుకోవచ్చు ఇక్కడైతే. సో ఈ రకంగా దీంట్లో ప్లే చేసుకో. దీంట్లో అయితే చాలా ఆర్ఆర్స్ అయితే ఉంటాయి, ఏం లేదు బాబు. ఓకే, తర్వాత ఇది ఇప్పుడు మనం సాంగ్స్ అయితే ప్లే చేద్దాం. ఓకే, నువ్వు తగ్గవు అలానే ఉండు. ఓకే,
ఓకే. సో ఇప్పుడు హైడ్ అండ్ ఆప్షన్స్ అయితే హైడ్ అండ్ ఆప్షన్ కోసం మీరు ఏమక్కల డబుల్ యాడ్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక పాయింట్ అనేది పెట్టుకుంటాను హాట్ కేస్ దగ్గర, ఇక్కడ నాకు మీరు రీమిక్స్ పాయింట్ ఇక్కడ సెట్ చేసుకున్నా. సో ఇక్కడ వన్ అయితే మనకి ఇక్కడ సార్ చూసుకున్నట్లుగా మనకి ఇక్కడ ఏదైతే ఉందో వన్ ప్లే, తర్వాత సీయు, తర్వాత స్టాప్, ఇది వస్తే లూప్, లూప్ వన్ టూ, ఇది వస్తే సింక్, ఇది వచ్చేసరికి న్యూడ్ లెఫ్ట్, న్యూడ్ రైట్, తర్వాత పిచ్ పిచ్ అండ్ హై పిచ్ లో పిచ్ మనం చేసుకోవచ్చు. పిచ్ రీసెట్ అంటే మనకి సెంటర్ కావాలి పిచ్ రీసెట్, వై నొక్కుంటే పిచ్ రీసెట్ ఉంది. ఫ్యాడ్ 1 2 3 4 ఏదైతే ఇక్కడ ఫ్యాడ్ ఉందో మన ఇక్కడ స్టెమ్స్ పెట్టుకు, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఇక్కడ సిమిలర్ పెట్టుకుందాం. దీని ద్వారా ఏంటంటే మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి అనేవి ప్లే చేసుకోవచ్చు, ఏ రకంగా అంటే ఈ రకంగా. సో అలాగా మనం దీన్ని అన్ని ప్లే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మన సాంగ్ అయితే ప్లే చేద్దాం. సో నేను ఇప్పుడు సింపుల్గా ఏం చేయలేదు, నాకు ఏదైతే సాంగ్ వచ్చిందో సాంగ్ వచ్చినప్పుడు నేను 4 అనేది ప్రెస్ చేశాను. 4 ప్రెస్ చేయడం వల్ల నాకు ఇక్కడ వచ్చేసరికి నాకు ఇన్ అయితే అయింది. తర్వాత మళ్ళీ 4 అనేది మళ్ళీ నేను ట్యాప్ చేశాను, చూసుకోవచ్చు. జస్ట్ ఇలా కొంచెం మూవ్ చేసి మళ్ళీ 4 అనేది ట్యాప్ చేసిన తర్వాత నాకు ఏమవుతుందంటే అది లూప్ అవుతుంది. సో ఇప్పుడు చూసుకోవచ్చు. సో ఈ రకంగా మనం ఏదైతే మనకి రీమిక్స్ పాయింట్ ఉందో ఆ రీమిక్స్లో మనం ఏదైతే పాయింట్ మనకి బాగా నచ్చిందో ఆ పాయింట్లో మనం అయితే రీమిక్స్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఇప్పుడు మనకి ఈ టక్ సాంగ్ కూడా మనం ప్లే చేద్దాం, ఏదైతే ఉందో కొంచెం మూవ్ చేసుకుని. సో ఇక్కడ బ్యాక్ స్పిన్ కదా. సో ఈ రకంగా సో ఆ రకంగా సో ఇది నేను మామూలుగా సరదాగా మీకు చూపించడం కోసం ఇది అయితే మిక్సింగ్ చేస్తున్నాను, ఇది ప్రొఫెషనల్ అయితే కాదు. సో ఈ రకంగా మనం ఏ పాయింట్ అయితే కావాలో ఆ పాయింట్లో మనం మిక్సింగ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఛానల్ ఏదైతే మనం వాడాల్సింది ఏంటంటే 4, తర్వాత సరే 5 6 మనకి ఎంత షార్ట్ కావాలో అంత షార్ట్ చేసుకోవచ్చు. తర్వాత షార్ట్ చేసుకొద్ది మనం 5 నొక్కాలి. ఇదైతే ఈ వేరే ఛానల్ అయితే కనుక మనకి 0, తర్వాత వచ్చేసరికి మైనస్ ప్లస్. సో మనకు ప్లే అవ్వాలంటే సాంగ్ 7. సో ఈ రకంగా రైస్ అయితే ఈ రకంగా మనం ఏదైతే మనకు పాయింట్ ఉందో ఆ పాయింట్లో మనం మిక్సింగ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఈ ఏదైతే ఇప్పుడు ఈ డీజే ప్లేయర్ ఏదైతే ఉందో ఈ ప్లేయర్కి మనం సాంగ్స్ ఎలా యాడ్ మనం ఏదైతే మన నేమ్తో ఏదైతే డీజే మన ప్లేయర్ అయితే వస్తుందో అది ఎలా చేసుకోవాలి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకున్నాను. సో ఏదైతే మనం ఎవరైతే కొంచెం ఈ దీంట్లో కొంచెం నాలెడ్జ్ లేదో ఈ విధంగా అయితే మనం దీని ద్వారా మనం మిక్సింగ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. చాలామంది అయితే ప్రజెంట్ జాయిన్ అయ్యారు, క్లాసులు అయితే జరుగుతున్నాయి. సో మీరు కూడా జాయిన్ అవ్వండి, మాతో మీరు ట్రావెల్ చేయండి. సో మా క్లాసెస్ అనేవి మీరు అన్నీ కూడా వినొచ్చు. ఇప్పటికే గ్రూప్ 1 అయితే ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ అయింది. గ్రూప్ 1లో క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో ఎవరైతే ఇంకా ఉన్నారో వారు కూడా జాయిన్ అవ్వండి. నేను మీ నుంచి ఆశించేది అయితే ఏం లేదు, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మంచి రిజల్ట్ మీరు పొందుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ సాంగ్స్ బ్యాకప్ కనుక మీకు కావాలి ఇంచుమించు చాలా సాంగ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో ఈ సాంగ్స్ కనుక మీకు కావాలి కనుక ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. నేను మీకు అతి తక్కువ ప్రైస్ అయితే సాంగ్స్ కానీ ఆర్ఆర్స్ కానీ అన్నీ కూడా నేను మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, లవ్ యూ గైస్.